సీఎం కేసీఆర్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా కీసరలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 600 మంది విద్యార్థులకు బుక్స్, టై, బెల్ట్, షూలను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులను కేటాయించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు మీడియం ఉదయ్ కిరణ్, వి చరణ్, హరినాథ్ తీసుకున్నాను అక్కడ ఉండండి బిడ్డ. నెక్స్ట్ రోటరీ క్లబ్ వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ తర్వాత కూడా స్కూళ్ళు కూడా దత్తత తీసుకొని బాత్రూమ్లు కానీ, క్లాస్ రూమ్లు కానీ, ఎక్స్ట్రా క్లాస్ రూమ్లు కానీ, ఫర్నిచర్ కానీ, కంప్యూటర్ ల్యాబ్ కానీ, సైన్స్ ల్యాబ్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ సొంత రోటరీ క్లబ్ తరఫు నుంచి దీన్ని మొత్తం డెవలప్ చేస్తా అని చెప్పిండ్రు. ఇక్కడ ఏది ఏమైనా ప్రతి రూపాయి కూడా వాళ్ళే ఖర్చు పెడతానంటే ఈ రోజు అంది. తొక్కరికి కూడా ప్రతి పేద పిల్లలకు అందరికి కూడా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం చేసినాం. ఇంకా ముందు కూడా ప్రతి క్లాస్ రూమ్లు కానీ మా సీఎం కేసీఆర్ గారు కూడా 7200 కోట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా బాత్రూమ్లు కానీ, కిచెన్ షెడ్లు కానీ, వాళ్ళకి అందరు కూడా కంపౌండ్ వాళ్ళు కానీ, కలర్లు కానీ, ఇవన్నీ కూడా చేపిస్తున్నాడు. మా టీచర్లు కూడా కష్టపడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఏ స్కూల్ పోయినా హౌస్ఫుల్గా నడుస్తుంది. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా కూడా ఇంకా బాగా నడిపిస్తున్నారు. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, మంచి మెరిట్లు వస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకే మంచిగా నీట్లో వస్తున్నాయి, ఎంసెట్లో వస్తున్నది, మంచి మంచి ర్యాంక్ వస్తుంది. పెద్ద పెద్ద కాలేజీలలో కూడా ఫ్రీ సీట్ వస్తుంది. వైద్యం కానీ, స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా పిల్లల కోసం చాలా బాగా చేస్తున్నాం. ఇంకా ముందు కూడా ప్రతి ఒక్కరికి కూడా మా కీసర మండలంలో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అందియాలని చెప్పి పెద్ద ఎత్తున వాలంటీర్స్ ఈరోజు మా కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. దీని తర్వాత అది కూడా ప్రతి ఇంటికి పోతాం. ఎవరికి ఆరోగ్యం బాగలేదు, ఎవరికి జ్వరం వచ్చింది, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నది, ఎవరికి పింఛన్ వస్తలేదు, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మా వాలంటీర్ రూపంలో వాళ్ళందరికీ కూడా సేవ చేస్తే పని చేయాలని కూడా ఈరోజు మేము మా